వీరరాజు గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ ప్రస్తుతం మన దేశంలో లేదంటే ప్రపంచవ్యాప్తంగా కావచ్చు ఈ కరోనా ఎంతలా విజృంభిస్తుందో చూస్తున్నాం. చెప్పండి. ముఖ్యంగా డాక్టర్లు ప్రాణాలకు తెగించి మరి ఈ కరోనాతో పోరాడుతున్నారు. అవునండి. అయితే వాళ్ళ మీద కొన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయి సార్, ఎట్లా చూడాలి ఈ సిచ్యువేషన్? ఒక మెడికల్ ప్రొఫెసర్ గా మీరు ఏం చెప్తారు? అంటే ఎలా చెప్పంటే, అసలు ముందు డాక్టర్లు వాళ్ళు వాళ్ళకి ఏ విధమైనటువంటి రక్షణ లేకపోయినా, అంటే అంటే వైరస్ నుంచి బారి నుంచి పడకుండా వాళ్ళకి రక్షణ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు సేవాభావంతో ముందుకొచ్చి పేషెంట్స్ కి వాళ్ళు కరోనా రోగులకి సేవ చేస్తున్నారండి. వాళ్ళని పేషెంట్స్ సరిగ్గా రిసీవ్ చేసుకోకుండా, అంటే వాళ్ళకి వచ్చినటువంటి జబ్బుకి డాక్టర్లకి ఏ విధమైన సంబంధం లేదు. కానీ వాళ్ళు ఇక్కడ మనం గాంధీలో జరిగిన ఇన్సిడెంట్ తీసుకుంటే, అన్నదమ్ములు ఇద్దరు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు కరోనా వ్యాధితో. అందులో ఒక ఆయన సీరియస్ అవటం వల్ల చనిపోయారు. దానికి అంటే దానికి ఏ విధంగా డాక్టర్లు బాధ్యత అవుతారు? కానీ ఆ రోగి యొక్క సోదరుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ట్రీట్ చేస్తున్న డాక్టర్ మీద దాడి చేశారు. అది ఒక విధంగా, ఒకటి ఏంటంటే వాళ్ళ మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం. అంటే ఒకటి జబ్బు వచ్చిందని వాళ్ళకి ఒక విధమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఆల్రెడీ ఆ మైండ్ లో ఉన్న ఫ్రస్ట్రేషన్ తో ఇక్కడ బ్రదర్ కోల్పోయాడు చనిపోయాడు అనేది ఒక అడిషనల్ స్ట్రెస్. ఆ స్ట్రెస్ లో వాళ్ళు ఏం చేస్తారో తెలియకుండా వాళ్ళ డాక్టర్ మీద అక్కడ అతను ఆ సిచ్యువేషన్ లో దాడి చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు డాక్టర్లు కొన్ని చోట్ల ఇంటికి వెళ్ళి పేషెంట్స్ ని ఐడెంటిఫై చేసి అక్కడ తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ మీద మధ్యప్రదేశ్ లో ఇండోర్ లో రాళ్లతో దాడి జరగటం గాని, లేదా మన హైదరాబాద్ లోనే ఒక కార్పొరేటర్ ఒక సామాన్య వ్యక్తి కాదు, ఒక కార్పొరేటర్ డాక్టర్ మీద వాళ్ళ కుక్క మూసుకెళ్ళిపోయాడు. మరి అటువంటి చేయటం వల్ల వాళ్ళకి ఏంటంటే డాక్టర్ల అభద్రతా భావం వస్తుంది. ప్రాణాలు తెగించి చేస్తున్నారు. ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే ఢిల్లీలో 7 డాక్టర్లు కరోనా కరోనా బాధపడ్డాడు. అలాగే అంత దూరం వస్తుందండి, మన వైజాగ్ లో కూడా మన కేజీహెచ్ లో 5 క్వారంటైన్ పంపించారు డాక్టర్. మరి అంత రిస్క్ తీసుకునే కూడా ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ లేకపోయినా రిస్క్ తీసుకుని సేవ చేస్తున్నటువంటి డాక్టర్ మీద అటువంటి దాడులు చేస్తుంటే డాక్టర్కి ఒక విధమైన అభద్రతా భావం కలుగుతుంది. కొన్ని చోట్ల అయితే మరీ దిగజారి ఉమ్ము వేయడం, అంటే లేదంటే బట్టలు లేకుండా నర్సుల ముందు తిరగడం అనేది ఇట్లా ఎట్లా చూడాలి సార్? అంటే ఒక పక్క కరోనా మీద అందరూ కలిపి ఉమ్మడిగా పోరాటం చేస్తుంటే ఎట్లాంటి చర్యలు ఎటు దారి తీస్తాయంటారు? అంటే అది బహుశా అది మూర్ఖత్వం అనాలా, అది మూర్ఖత్వం అవుతుందండి. డాక్టర్ మీద ఉమ్ము వేయటం లేదా ఇలాగా ఆ నర్సుల్ని అంటే నర్సింగ్ స్టాఫ్ ని అలా హెరాస్ చేయడం అనేది అది మూర్ఖత్వం, అది ఇల్లిటరసీ అనే కూడా మనం చెప్పలేము. చదువుకున్న వాళ్ళు అందులో ఉండొచ్చు, చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అందులో. మరి అలా చేయటం వల్ల అది ఏంటంటే, అది ఎప్పుడైతే డాక్టర్లు దూరం అయిపోయారో భద్రత లేక కరోనా అనేది మనం ఇంకా మరి సేవ చేసేవాళ్ళు తగ్గిపోతారు. ఇదంతా అటు ఉంచితే సార్, చాలా మంది డాక్టర్లకి సరైన రక్షణ చర్యలు లేవని, ముఖ్యంగా చూస్తే సరైన గ్లౌజులు కానీ, అంటే డబ్ల్యూహెచ్ఓ ఏదైతే చెప్పిందో ఎలాంటి రక్షణ చర్యలు ఉండాలని చెప్పిందో ఆ చర్యలు ఏమి లేకుండానే మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు లేదంటే మన దేశవ్యాప్తంగా కావచ్చు కొంతమంది డాక్టర్లు పనిచేస్తున్నారు అంటున్నారు. వీళ్ళంతా కూడా ఇంటికి వెళ్తే మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులకు అంటించే ప్రమాదం కూడా ఉంటుంది కదా సార్? అంటే వీళ్ళు ఆల్రెడీ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ప్రమాదంలోకి నెట్టేసే పరిస్థితి ఉంది. ఇలాంటప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ప్రభుత్వం ఇందులో మనం ఈరోజు న్యూస్ పేపర్ లో వచ్చింది, ఇంగ్లీష్ పేపర్ లో కృష్ణా జిల్లాలో ఒక 4,000 పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ డిఎంహెచ్ఓ పరిధిలో ఉంటే, అదేనంటే ఒక దాఖల ద్వారా కానీ ప్రభుత్వం నుంచి వచ్చిన ద్వారా కానీ
పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అందులో ఆ డిఎంహెచ్ఓ మీద ఒత్తిడి చేసి రాజకీయ ఒత్తిడిలో 3,000 ఎక్విప్మెంట్ పట్టిపోయారు. మాస్క్ కానీ N95 మాస్క్ కానీ గ్లౌస్ ఇవన్నీ 3,000 వచ్చి పట్టిపోయారు. అంటే జిల్లాలో డాక్టర్ కైతే 1,000 సెట్ల నుంచి మరి అది పచ్చి రాజకీయ స్వార్థం వల్ల ఇలా డాక్టర్లను బలి పెట్టడం అంటే అది డాక్టర్లని రిస్క్ లో పెడుతున్నారు. డాక్టర్లు పెట్టి మరి పనిచేపిస్తే మీరు అన్నట్టు డాక్టర్లు ముందుగా డాక్టర్లు ఎఫెక్ట్ అవుతారు, వాళ్ళ నుంచి వాళ్ళ కుటుంబాలకి విపరీతంగా రిస్క్ అయితే తొలగుతున్నారు ఖచ్చితంగా. అంటే ఈ ఏదైతే ఇవన్నీ గ్లౌజులు కావచ్చు మాస్కులు కావచ్చు వీటన్నిటిని మరింత అందుబాటులోకి తీసుకొచ్చే అవసరం ఉందంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఖచ్చితంగా అండి. ఇప్పుడు తగినటువంటి రిక్వైర్మెంట్ కనుక సప్లై చేయకపోతే ప్రభుత్వం అది ఖచ్చితంగా డాక్టర్లు కానీ పారామెడికల్ స్టాఫ్ కానీ అది రిస్క్ పెట్టినట్టు అవుతుంది. డిసీజ్ వ్యాప్తి ఇంకా పెరుగుతుంది, వ్యాప్తి పెరుగుతుందండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా అది సరిపడా ఎక్విప్మెంట్ బట్టి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.